లాక్డౌన్ ప్రక్రియ పూర్తయిన పనులు ప్రారంభమయ్యే వరకు వలస కార్మికులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులకు సర్పంచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, దాతలు మానవతావాదుల సహాయంతో ప్రతిరోజు కూలీలకు అన్నం వడ్డించి పెడతామని, ఏ ఒక్కరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీటీసీ పరశురాములు, ఎస్ఐ వెంకటకృష్ణ, ఒగ్గు బాలరాజు, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణకు అనేక జాగ్రత్తలు పాటిస్తున్న సందర్భంలో ఈ బంద్ ఏదైతే ఉందో, అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలనే దాంతో బయట ఎవరు తిరగద్దనే నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర రాజధానిలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారి నేతృత్వంలో, అట్లాగే జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏదైతే ఇతర గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వలస వచ్చిన కార్మికులు కానీ వలస వచ్చిన కూలీలు కానీ వాళ్లకు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ గారు, వారి గ్రామ పంచాయతీ పాలకవర్గం, అట్లాగే ఎంపీటీసీ సభ్యులు, అట్లాగే గ్రామంలోని యువత ముందుకు వచ్చేసి బియ్యాన్ని, అట్లాగే నిత్యావసరం కాబట్టి అంగడి నడుస్తుందని అంగడి విషయంలో ఈ రథం పట్టకు రావడం జరిగింది. రథం పట్టకు వచ్చి ఇక్కడ ఆ గిన్ని బాలుడు అని ఒక అతను ఉంటాడు. ఆ బాలుడు వీళ్ళంతా ఏం గ్యాంగులు పెట్టామంటే, అది ఒకరు వారం రోజులు తినలేదు, ఒకరు 5 రోజులు తినలేదు అని ఆ బాలుడు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఊర్లో ఐస్ క్రీమ్లు అమ్మడానికి యూపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, సంథింగ్ అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఐస్ క్రీమ్లు అమ్మడం లేదు ఈ సమ్మర్ కాలంలో. వాళ్ళని దృష్టిలో మేము పెట్టడానికి రెడీ ఉన్నాం. దాతలు కూడా చాలా ముందుకు వస్తారు. రేపు ఇప్పుడు ఇందాకనే బండార్ బాలుడు ఫోన్ చేసినవారు గౌడ్ సాబ్ ఉన్నారట, దుకాణం యజమాని. రేపు మొత్తం భోజనం వెంకటేష్ గౌడ్ మొత్తం భోజనం నేనే పెడతానా, కూరగాయలు కానీ అన్నీ పెడతా అన్నాడు. అట్లా మన ఊరి దాతలు ఎవరు ముందుకు వచ్చినా కానీ వాళ్ళ సహకారంతో 2 పూటలు అన్నం పెట్టారు.